వెల్కమ్ టు డిఎన్ ఫైవ్. ప్రకాశం జిల్లా చీరాల మండలం పాత చీరాలలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి చేతుల మీదుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల నివేశన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 124 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి, వైసీపీ యువనేత కరణం వెంకటేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ జనం శ్రీనివాసరావు, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కలెక్టర్ పోలా భాస్కర్, చీరాల ప్రత్యేక అధికారి బేబీరాణి, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గోలి కుమారి, బొనిగల జేసన్ బాబు, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, ఆసాది అంకాలరెడ్డి పాల్గొన్నారు. సమాజంలో ముఖ్యంగా పేద వర్గానికి చెందినటువంటి వారికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ విషయాన్ని మనందరం జీవించాలంటే పెట్టులు అవసరం. అయితే లబ్ధిదారులందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అన్ని పథకాలు, దాదాపు 90% పథకాలు ఈరోజు ప్రజలకు అందజేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మేనిఫెస్టోలో 90% ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మీరు చూస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్ప సామాన్య ప్రజలకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీలకు అతీతంగా ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి గతంలో ఫంక్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ మెంబర్స్ అందరం కావాలి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఆ సచివాలయాల్లో మరి ముఖ్యంగా సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్స్ గాని మరి సచివాలయ సిబ్బంది గాని ఎవరు పోయినా కూడా మామూలు ప్రజలకు ఏమైనా కూడా స్పందించి మరి పెన్షన్ కావాలంటే 3 రోజుల్లోనే 1 వారం రోజుల్లోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు పర్వదినం ఒక పక్క వైకుంఠ ఏకాదశి, ఒక పక్క క్రిస్మస్ పండుగ. మరి ఈ పండుగ రోజున రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేపట్టారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో ఎవరు కూడా ఇన్ని పట్టాలు ఒకేసారి ఇచ్చిన దాఖలాలు లేవు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయిందని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. దాదాపు 10,000 కోట్లతోటి ఈ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేపట్టారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా చీరాల సంబంధించి మరి ఎవరైనా ఇంకా కూడా మీకు పట్టాలు రాని వాళ్ళు, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఎవరు ఉంటే కూడా అర్జీ పెట్టుకుంటే 9 రోజులనే మళ్ళీ మీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేపడుతున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అందరూ కూడా చీరాల సంబంధించి ఎవరు కూడా ఒక పార్టీ ఖచ్చితంగా అందరికి కూడా న్యాయం చేసే దానికోసం ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా చీరాలకు సంబంధించిన కూడా అన్ని కార్యక్రమాలు మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ కలిసికట్టుగా చేసి మరి బాగుంటుంది అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు మీరు చూస్తూనే ఉన్నారు. మరి రేపు గతంలో అమ్మఒడి పథకం పెట్టారు. జనవరి 9 ఆయన ప్రెస్టీజియస్ పథకం ఇది. మరి ముఖ్యంగా చీరాల టౌన్ లో గతంలో కూడా చాలా పట్టాలు ఇచ్చారని చెప్పింది దానిలో ఆమంతి కృష్ణ చెప్పారు. మరి ఇంకా కూడా పట్టాలు మరి ఇంకా లేని వాళ్ళు ఉంటే కూడా ఇచ్చేదానికి సుముఖంగా ఉంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటా ఉన్నా. మరి మేము ముఖ్యంగా ఈ చీరాలకు సంబంధించి మన బలరామ కృష్ణమూర్తి గారు, ఆమంతి కృష్ణమూర్తి గారు చీరాల డెవలప్మెంట్ విషయంలో మరి పోతుల సునీత గారు అందరూ కూడా
కలిసికట్టుగా ముందుగా డెవలప్ చేయాలి ముఖ్యమంత్రి గారు తప్పకుండా అందరికి సముచిత న్యాయం చేస్తారని కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ రోజు ఇల్లు పట్టాలు కార్యక్రమానికి మరి చాలా ఆశగా కూడా ఇక్కడికి ఏం చేస్తున్నందుకు మీకు ఆశగునందుకు కూడా మేము క్షమాపణలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు చేపట్టే పథకాలను మేమందరం కూడా ఒకసారి సపోర్ట్ అభినందించాలని చెప్పి కోరుకుంటూ ఎమ్మెల్యే కళ్ళం బలరామ కృష్ణమూర్తి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇద్దరూ ఒకే వేదికపైకి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో చేరడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు నిర్వహించారు. చేనేత పార్కుకు కేటాయించిన స్థలాన్ని వైఎస్ఆర్ నవరత్నాల పథకాలలో